الحمد لله رب العالمين والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين. ఈ రోజు మన అంశం పేరు జకాత్ ఆదేశాలు. అల్లాహ్ తబారక్ వతాల ఖురాన్ మజీద్లో ఈ విధంగా ఎన్నో సార్లు ఆదేశించాడు, అఖీము సలాత వ ఆతు జకా వమా తుఖద్దిము లి అన్ఫుసికుం మిన్ ఖైరిన్ తజిదుహు ఇందల్లాహ్ ఇన్నల్లాహ బిమా తఅమలున బసీర్. ఎక్కడెక్కడైతే ఖురాన్లో అఖీముస్సలా అన్నాడో అక్కడే వ ఆతు జకా అని కూడా అన్నాడు. అఖీముస్సలా అంటే నమాజ్ని పాటించండి, వ ఆతు జకా జకాత్ని ఇవ్వండి. వమా తుఖద్దిము లి అన్ఫుసికుం మిన్ ఖైరిన్ తజిదుహు ఇందల్లాహ్, ఏ మంచి అయితే మీరు అల్లాహ్ కోసం ముందు పంపిస్తున్నారో అది తప్పకుండా అల్లాహ్ దగ్గర వెళ్ళినప్పుడు మీరు దాన్ని పొందగలరు. ఇన్నల్లాహ్ బిమా తఅమలున బసీర్, మీరు ఏదైతే చేస్తున్నారో అల్లాహ్ తబారకుతాలా మిమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. ఇందులో చెప్పబడే విషయం ఏమిటంటే అందరూ కలిసి ఏ విధంగా నమాజ్ చేస్తున్నారో అలాగే అందరూ కలిసి అదే విధంగా జకాత్ కూడా ఇవ్వాలి. ఒకవేళ బైతుజ్ జకా జకాత్ యొక్క ఒక సెంటర్ మీరు నెలకొల్పితే అది చాలా మంచిది. ఎందుకంటే జకాత్ గురించి సూరత్ తౌబాలో ఏముందంటే ఖుద్ మిన్ అంబాలిహిం సదఖతన్ తుతహిరుహుం వ తుజక్కి, వారి ఆస్తుల్లో నుంచి ఆస్తుపాస్తుల్లో నుంచి మీరు సదఖా తీసుకోండి. సదఖా అంటే ఇక్కడ జకాత్ అన్నమాట. తుతహిరుహుం వ తుజక్కిహిం, సూరత్ తౌబా ఆయత్ 154. తుతహిరుహుమ తుజక్కీహిం, వారిని పవిత్రత ఇస్తుంది, వారిని వారిని వారి సొమ్ముని వారి సొమ్ముని పవిత్రగా చేస్తుంది ఈ సదఖా. అదేవిధంగా బుఖారీ ముస్లిం వచ్చిన హదీస్లో ఏముందంటే అక్బరహుం అన్నల్లా ఇఫ్తరద అలైహిం సదఖతన్ తుఖదు మిన్ అగ్నియాహిం వ తురద్దు అలా ఫుఖరాయిహిం, అల్లాహ్ తబారతల మీ మీద జకాత్ విధించాడు, తూఖదు మిన్ అగ్నియాహిం, మీ యొక్క ధనవంతుల నుంచి ఆ జకాత్ తీసుకునబడును, వ తురద్దు అలా ఫుఖరాయిహిం, మీ పేదల మీద దానిని అది ఇవ్వబడును. ఇది జకాత్ యొక్క ప్రాముఖ్యత, జకాత్ యొక్క కారణం అల్లాహ్ తబారతాల మరి ప్యారే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా వివరించారు. అయితే దీంతో తెలిసింది ఏంటంటే మన సొసైటీలో ఎంతమంది ఆస్తిమంతులు ఉండారో ఎంతమంది బలహీనులు ఉండారో అది మనము పూర్తిగా తెలుసుకుని ఉండాలి. అదేవిధంగా ఒక అమీర్ ఉన్నాడంటే అతను బైతుల్ మాల్ ఖాయం చేయాలి, అందులో ఆస్తి ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి జకాత్ అందులో ఇవ్వాలి. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర ఒక అదేవిధంగా ఒక ఇండెక్స్ ఉండాలి, ఎవరైతే బలహీనులు ఉండారో ఫుఖరాలు ఉండారో అలాగే పేదవారు ఉండారో వారికి ఆ జకాత్ వారికి ఇవ్వాలి. ఈ విధంగా జరగాలి, కానీ అలా జరగటం లేదు. అయితే జకాత్ మన మీద విధించబడిన విధి అల్లాహ్ తబారతల మాఫ్ చేసేస్తాడా చేయడు? ప్రతి ఒక్కడు ఆలోచించాలి తన దగ్గర ఏం ఆస్తుపాస్తులు ఉండయి, దేనిపై జకాత్ విధి అవుతుంది, దేనిని ఏ విధంగా మనము జకాత్ తీయాలి, ఈ మార్గాలన్నీ మనము తెలుసుని ఉండాలి. అందుకనే జకాత్ అల్లాహ్ తబారక్ తాల బునీల్ ఇస్లాం అలా ఖంసిన్, బునీల్ ఇస్లాం అలా ఖంసిన్, అల్లాహ్ తబారక్ తాల ఐదు స్తంభాల మీద ఇస్లాం యొక్క పునాదిని పెట్టాడు. అందులో ఒక పునాది ఏంటంటే జకాత్. అస్సద్ఖతు, దీంతో లాభాలు ఏంటంటే ఒకసారి చూడండి, అస్సద్ఖతు తుత్ఫిఉల్ ఖతియా. సద్ఖ అంటే జకాత్, జకాత్ మన యొక్క పాపాల్ని తుడిచివేస్తుంది. మొదటి లాభం మన యొక్క పాపాల్ని తుడిచివేస్తుంది. అల్లాహ్ తబారక్ తాలా మన మీద ఎందుకు కోపడతాడు? ఇప్పుడు పరిస్థితి చూడండి, పూర్తి లోకంలో ఈ COVID-19 వచ్చేసి చాలా మంది చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలా మరణాలు జరుగుతున్నాయి. రోజుకు మనం తెలుసుకున్న వాళ్ళలో నుంచి ఎవరో ఒకరు చనిపోయారని కబురు మనము రోజు రోజు వింటున్నాం. అంటే అల్లాహ్ తబారక్ తాలా చాలా కోప్పడ్డాడు. ఎందుకంటే
మనం పాపాలు ఎక్కువగా చేస్తున్నాం, ఆ పాపాలని తుడిచేది ఏంటి? జకాత్. అంటే ఇప్పుడు మనకు ఒకే ఒక మార్గం ఉంది, మనం ఎక్కువగా అల్లాహ్ తబారకుల దారిలో సద్ఖా మరియు జకాత్. సద్ఖా వేరు, జకాత్ వేరు, ఈ రెండింటిలో మనం తేడా తెలుసుకోవాలి. జకాత్ అంటే అది విధి, మన దగ్గర ఉన్న డబ్బు కానివ్వండి, లేదా బంగారం కానివ్వండి, లేదా వెండి కానివ్వండి, అదేవిధంగా మన పొలాల నుంచి వచ్చే ధాన్యాలు కానివ్వండి, అది ఒక నిసాబ్ చేరితే అక్కడ మనకు జకాత్ విధింపబడుతుంది, దీన్ని జకాత్ అంటారు. అది కాకుండా సాధారణంగా దాన ధర్మాలు చేయాలనుకుంటే దానిని సద్ఖా అంటారు. దాన ధర్మాలు ప్రతి ఒక్కటి చేయగలడు, ప్రతి ఒక్కడు ఎవరు అనుకుంటే ఎవరు ఆచరించుకుంటే చేయగలడు. విధి అయిన జకాత్ కాకుండా మనం ఏదైతే దాన ధర్మాలు అల్లాహ్ దారిలో ఇస్తామో దానిని సద్ఖా అంటాం. సరే, ఇప్పుడు అస్సద్ఖతు తుచ్ఫుల్ ఖతియత, ఇబ్న్ హిబ్బాన్ యొక్క హదీస్ ఇది. ఇందులో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, సద్ఖా మీరు చేస్తే అల్లాహ్ తబారక తాలా మీ యొక్క పాపాలని తుడిచివేస్తాడు, పాపాలని తుడిచివేస్తే అల్లాహ్ తబారక తాలా మీతో ఇష్టపడతాడు. అల్లాహ్ తబారక తాలా మీతో ఇష్టపడితే ఇలాంటి రోగాలు, ఇలాంటి బాధలు ఏవైతే మన మీద వస్తున్నాయో దాన్ని అల్లాహ్ తబారక తాలా తొలగిస్తాడు. యమ్హకుల్లాహు రిబా యురిబి సదఖాత్, అల్లాహ్ తబారక తాలా ఎప్పటికీ రిబా వడ్డీని అల్లాహ్ తబారక తొలగిస్తాడు, సద్ఖాత్ని అల్లాహ్ తబారక పెంచుతాడు. كان رسول الله صلى الله عليه وسلم أجود الناس وكان أجود ما يكون في رمضان حين يلقاه جبريل وكان يلقاه في كل ليلة. رواه البخاري. ఇక్కడ ఒక హదీస్ ఉంది, మనము రంజాన్ నెలలో జకాత్ గురించి ఎక్కువగా చెప్పుకుంటుంటాం. ఎందుకు తెలుసా? సాధారణంగా చాలా మంది జకాత్ రంజాన్ నెలలో తీస్తారు. ఎందుకంటే రంజాన్ నెలలో ఒక చిన్న నఫిల్ చేసిన అల్లాహ్ తబారకల ఫరద్ అంత పుణ్యాలు అల్లాహ్ తబారాలు ఇస్తాడు కాబట్టి. ఒక ఫరజ్ చేస్తే 70 ఫరజ్ల యొక్క అల్లాహ్ తబారతాలా పుణ్యాలు ఇస్తాడు కాబట్టి, ఆ జకాత్ని రంజాన్లో వచ్చినప్పుడు మనము దానికి లెక్కలు వేసి మనము సాధారణంగా రంజాన్లో జకాత్ తీస్తుంటాం. ఎందుకంటే నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెల వస్తే ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు. ఇక మన చేతిలో జకాత్ సొమ్ము ఉందనుకోండి, ఎక్కువగా మనం దాన ధర్మాలు చేయగలము. అందుకని జకాత్ సారంగా మనం రంజాన్లను తీస్తూ ఉంటాము. సహీ బుఖారీలో వచ్చిన హదీస్ ప్రకారం, కాన రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి అజ్వదన్ నాస్, నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరితో కన్నా, మానవులందరూ సహాబాలందరితో కంటే ఎక్కువగా దాన ధర్మం చేసేవారు. వకాన అజ్వదు మా యకూను ఫీ రమదాన్, అదేవిధంగా రమదాన్ వస్తే ఇంకా ఎక్కువగా దాన ధర్మాలు చేసేవాడు. ఆ రంజాన్లో కూడా హీన యల్ఖాహు జిబ్రయిల్ వచ్చినప్పుడు ఇంకా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మాలు చేసేవారు. విపరీతంగా ఒక గాలి ఎలా వీచుద్దో ఆ విధంగా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం దాన ధర్మాలు చేసేవారు. వకాన యల్ఖాహు ఫీ కుల్లి లైలతిన్, నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర జిబ్రయీల్ అలైహి సలాతు వసలాం రంజాన్లో ప్రతి రాత్రి వచ్చేవాడు, వచ్చి నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఖురాన్ వినేవారు. ఎవరు? జిబ్రయీల్ అలైహి వసలాం. అలాంటప్పుడు నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కువగా దాన ధర్మం చేసేవారు. అయితే మనము కూడా అదేవిధంగా నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ని పాటిస్తూ రంజాన్ నెలలో ప్రత్యేకంగా ఇది ఆఖరి అష్రా, ఈ 10 రోజుల్లో ఎక్కువగా, ఈరోజు మనము 20 రోజులు పూర్తి చేస్తున్నాము, ఈ సాయంత్రం మనము 21 మన ఇండియా ప్రకారం చెప్తున్నాను 21వ తరావీ మేము చెబుతాము. ఈరోజే ఈ రాత్రి ఎవరైనా ఏతికాఫ్ చేయాలంటే ఏతికాఫ్లో వెళ్ళగలరు. అయితే నబీ అకరమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రులు అందరూ మేలుకొని అల్లాహ్ తబారక తాలాతో దువా చేసుకుంటూ అదేవిధంగా ఖురాన్ పఠిస్తూ అల్లాహ్ తబారక తాలా దారిలో దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేసేవారు. ఇదే విధంగా మనం కూడా చెయ్యాలి. అయితే
امتدوا الصدقات فنعم ما هي وان تخفوها وتؤتوها الفقراء فهو خير لكم ويكفر عنكم من سيئاتكم والله ما تعملون خبير. సూరే బక్రా ఆయత్ నెంబర్ 371. ఇందులో అల్లాహ్ తబారకుల్ ఏమన్నాడంటే సద్ఖా రెండు రకాలుగా ఉంది. ఒకటి అందరికీ చూపెట్టి చెయ్యాలి, రెండో సద్ఖా ఏంటంటే ఎవరికీ చూపెట్టకుండా చెయ్యాలి. అదేంటి ఆ తేడా ఏంటి? ఆ తేడా ఏంటంటే జకాత్ అన్నది అది విధి కాబట్టి మీరు అందరికీ చూపెట్టి మీరు తీస్తే వాళ్ళకు కూడా ప్రోత్సహించే వాళ్ళు అవుతారు. మీరు వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి పక్కోళ్ళు కూడా అరే అంత దాదా ధర్మాలు చేస్తున్నాడు కదా ఆయన, జకాత్ ఆయన తీస్తున్నాడు కదా, మనం కూడా ఎందుకు తీయొద్దు, మనం కూడా తీయాలని ఆ విధంగా విధి అయిన జకాతు ఏ విధంగా అయినా మనము అందరి ముందు తీసినా పర్వాలేదు. కానీ సత్కా అన్నది ప్రత్యేకంగా నఫిల్ సత్కా మనం చేసేటప్పుడు ఎవరికి తెలియకుండా ఇస్తే అల్లాహ్ తబారకుల దాన్ని చాలా ఇష్టపడతాడు. లా తాలము షిమాలుహా మా తున్ఫిఖు యమీనుహా. ఏ విధంగా ఉండాలంటే మన కుడి చేయితో ఇస్తే ఎడం చేయికి తెలియకూడదు. అందుకని అల్లాహ్ తబారకుల కొన్ని సత్కాలు అందరికీ చూపెట్టివ్వగలము, కొన్ని సత్కాలు ఎవరికి చూపెట్టకుండా మనము రహస్యంగా ఇవ్వాలి. అయితే ఇప్పుడు జకాత్ ఏ వస్తువుల మీద విధింపబడుతుంది? సాధారణంగా మనము వ్యవసాయం చేస్తాము లేదా వ్యాపారం చేస్తాం, అంతే కదా. వ్యవసాయం చేసిన వాళ్ళకి తెలుసుకునే విషయం ఏంటంటే అల్ ఉష్ర్ వ నిస్ఫుల్ ఉష్ర్. సహీ బుఖారీలో హదీస్ వచ్చింది, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే లైస ఫీమా దూన ఖంసి అవాఖిన్ సదఖతున్. ఊకియా అంటే కొలతకు ఒక పైమానం ఉండేది, ఖంస అవాఖిన్ ఐదు ఔకియా మనకు మన దగ్గర విత్తనాలు ఉంటే, విత్తనాలు అంటే ధాన్యాలు అనుకోండి, లేకపోతే అదేవిధంగా మినువులు లేదా గోధుమ ఇలాంటిది ఉంటే ఖంసత్ అవాఖిన్ కి అది ఖంసత్ అవాఖిన్ మన దగ్గర అల్లాహ్ తబారకుల మన చేన్లో కానీ మన పొలంలో కానీ ఇస్తే అప్పుడు మనం తప్పకుండా సదఖా చెయ్యాలి. అది ఎంత తెలుసా? 611 కిలోగ్రాములు. ఇప్పుడు మన దగ్గర రెండు రకాలైన ధాన్యాలు వస్తాయి మన పొలాల నుంచి మన నేల నుంచి రెండు విధమైన ధాన్యాలు వస్తాయి. ఒకటి మనము దాన్ని స్టోర్ చేయగలం. ఎలాంటిదంటే ఇప్పుడు వడ్డు ఉన్నాయి ధాన్యం, అదేవిధంగా పప్పులు ఉన్నాయి, వాటిని మనము స్టోర్ చేయగలం. అదేవిధంగా ఖర్జూరం ఉంది, ఖర్జూరం కూడా ఎండపెట్టి దాన్ని మనం స్టోర్ చేయగలం. స్టోర్ చేయగలిగే దాని అన్నింటిలో జకాత్ విధి తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎంత అంటే అది మనకు 612 కిలోగ్రాములు, దగ్గర 7 క్వింటాల్ అనుకోండి, 6 క్వింటాల్ కంటే కొద్ది ఎక్కువ మనకు మన చేను నుండి లేదా పొలము నుండి మన తోట నుండి వస్తే అందులో మనము జకాత్ తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడు ఎంత ఇవ్వాలి? ఎంత ఇవ్వాలంటే అది రెండు రకాలుగా ఉంటుంది. కొన్ని పొలాలు ఉన్నాయంటే మనమే సొంతంగా మోటార్ పెట్టి మనము దానికి తడుపుతాం. అలాంటి పొలాల్లో ఖర్చు ఎక్కువ వస్తుంది. అలాంటి పొలాల్లో ఇప్పుడు మనకు 612 గ్రాములు అంటే దగ్గర 10 మూటలు అనుకోండి, 10 మూటల్లో దాన్ని పెడితే మనము అందులో 1/2 మూట అల్లాహ్ దాల్లో జకాత్ ఇచ్చేయాలి. దేంట్లో దేనిపైన అయితే మనము డబ్బు పెట్టి ధనం పెట్టి మనము దానికి తడుపుతున్నాము, నీళ్ళు ఇస్తున్నాము అలాంటి దాంట్లో, కానీ వాన పడింది దానికి మొలిసిపోయింది అలాంటి దాంట్లో ఆ 10 మూటల నుంచి పూర్తిగా 1 మూట ఇచ్చేయాలి. ఇది 612 కిలోగ్రాములు అంటే దానికి 10 మూటలు వేయండి సమానంగా. ఆ 10 మూటల నుంచి 1 మూట ఎప్పుడు ఇవ్వాల్సి వస్తుంది? ఒకవేళ అది వాన వర్షంతో దానికి అదే మొలిచిపోతే, దానికి అదే మనకు పండి వచ్చేస్తే
మనకు ఎక్కువగా ఖర్చు కాకపోతే అలాంటప్పుడు మనం ఒక మూట పూర్తిగా పదో వంతు ఇచ్చేయాలి. ఒకవేళ మనం ఖర్చు పెట్టామనుకోండి అలా ఉంటప్పుడు ఇరవై వంతు అల్లాహ్ తబారకుతల దారిలో జకాత్ గా తీసి మనం ఇచ్చేయాలి. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం కట్టుబడిగిస్తాం పొలాలు కట్టుబడిగిస్తాం. కట్టుబడి మనకు అతను ఏమి ఖర్చు లేకుండా ఒక పది బస్తాలు ఎకరానికి మీ చేతిలో తీసుకొచ్చి ఇస్తాడు. అలాంటప్పుడు తప్పకుండా ఒక బస్తా వడ్డు మనము అల్లాహ్ దారిలో జకాత్ కింద తప్పకుండా ఇచ్చేయాలి. ఎందుకంటే ఖర్చు మా ఖర్చు ఏమవలేదు కదా, ఖర్చు లేకుండా ఎవరో అతను ఖర్చు పెట్టాడు తీసుకొచ్చి కట్టుబడి మాగేస్తున్నాడు. అప్పుడు పది మూటల నుంచి ఒక మూట తప్పకుండా అల్లాహ్ దారిలో ఇవ్వాలి. ఒకవేళ ఇరవై మూటలు వస్తే రెండు మూటలు ఆ విధంగా దాన జకాత్ ఇవ్వాలి. ఇక మన దగ్గర బంగారము వెండి ఉంది, అందులో ఎలా జకాత్ ఇవ్వాలి చూడండి. ఇది ధాన్యాలు పొలం నుంచి వచ్చే ధాన్యాల నుంచి ఏ రోజు వచ్చినా ఆ రోజు ఇచ్చేయాలి. ఒక రెండు అటు ఇటు అందులో నిసా అందులోది ఒక కాలం దాని మీద గడపాలని ఏం లేదు, పొలం నుంచి వచ్చింది వెంటనే మనం ఇచ్చేయాలి. కానీ మన దగ్గర డబ్బు ఉంది లేదా బంగారం ఉంది లేదా వెండి ఉంది, అలాంటప్పుడు ఏం చేయాలి, అది నిసాబ్కు చేరాలి. నిసాబ్కు చేరాలంటే అది ఎంతో ఒకసారి మనం చూసుకుందాం. అది రెండో మాట ఏంటంటే, రెండో షరత్ ఏంటంటే దానిపై ఒక సంవత్సరం గడవాలి. నిసాబ్కు చేరిన తర్వాత కూడా ఒక సంవత్సరం దాని మీద గడిస్తే అప్పుడు జకాత్ విధింపబడుతుంది. ఇది బలగా ఐశ్వర్యం దీనార్, అది ఎంత అంటే తెలుసా, 85 గ్రాం బంగారంలో మనము 85 గ్రాములకు చేరితే బంగారం అందులో తప్పకుండా మనం జకాత్ ఇవ్వాలి. 85 గ్రాములు చేరినప్పుడు అది దగ్గరగా ఈ రోజున్న ధర ప్రకారము 372,300 రూపాయలు అవుతుందండి బజార్లో. ఎంత, 85 గ్రాములు 372,300 రూపాయలు అవుతుంది. అందులో నుంచి మనం ప్రతి వందలో 2.5 రూపాయల 50 పైసలు చొప్పున మనము జకాత్ తీసి పేదల్లో పంచిపెట్టాలి. ఇప్పుడు దగ్గర 375,000 అనుకోండి అందులో 9,500 రూపాయలు తప్పకుండా మనం జకాత్ తీయాలి. అంతవరకు మనకు అదే విధంగా అదే చొప్పున అలాంటి డబ్బు మన దగ్గర ఉన్నా కానీ నిసాబ్కి ఎప్పుడు చేరుద్ది, మనము 85 గ్రాముల బంగారము కొనే డబ్బు మా దగ్గర ఉంటే ఆ డబ్బు మీద ఒక సంవత్సరం గడిస్తే దానిపై జకాత్ తప్పకుండా ఇవ్వాలి. అది ఎంతవరకు చేరుతుంది, 372,300. అదేవిధంగా వెండి ఒకవేళ మన దగ్గర 595 గ్రాములకు చేరితే, 595 గ్రాములకు చేరితే దాని ఖరీదు ఇప్పుడు ఈ రోజుల్లో 43,316 రూపాయలు అండి. 43,316 రూపాయలు వెండి ఉంటే మన దగ్గర ఆ వెండిలో మనం జకాత్ తప్పకుండా తీయాలి. ఇక్కడ కూడా అంతే, ప్రతి 100 రూపాయల్లో 2.5 రూపాయల 50 పైసలు చొప్పున మన జకాత్ తప్పకుండా ఇవ్వాలి. అయితే ఈ రోజులే చాలా తేడా వచ్చేసింది వెండికి బంగారానికి. ఆ రోజుల్లో అయితే దగ్గర 85 గ్రాములు బంగారం 595 గ్రాముల వెండి ఒకే సమానంగా ఉండి దీనార్ దిర్హం. దీనార్ అంటే బంగారం, దిర్హం అంటే వెండి. ఈ రెండు దగ్గరగా ఒకే ఖరీదు అంటే 85 గ్రాముల బంగారము అది సమానంగా ఉండేది 595 గ్రాములు వెండితో సమానంగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా తేడా వచ్చేసింది. ఇందులో మనం చెప్పేది ఏంటంటే ఎందులో అయితే పేదవారి లాభం ఎక్కువ ఉందో ఆ ప్రకారంగా ఇవ్వాలి. ఒక ఆయన ఉన్నాడు, ఇప్పుడు డబ్బులున్నాయి, డబ్బులతో మీరు 85 గ్రాముల బంగారం కొనండి, లేకపోతే
85 గ్రాములు బంగారం కొని ఎంత డబ్బు మీ దగ్గర ఉంటే మీ మీద జకాత్ విధింపబడుతుంది. ఒకవేళ మీరు తక్కువలోనే మీరు ఇవ్వాలనుకుంటే జకాతు 595 గ్రాముల వెండి కొనే అంత డబ్బు మీ దగ్గర వస్తే కూడా మీరు జకాత్ ఇవ్వగలరు, జకాత్ ఇవ్వగలరు. ఈ విధంగా అల్లా దాల్లో జకాత్ ఇవ్వాలి. అయితే కొంతమంది 3,72,300 రూపాయలు డబ్బు ఉండి దాని మీద ఒక సంవత్సరం గడిపితే అప్పుడు జకాత్ ఇస్తారు. కొంతమంది కాదు నేను తొందరగా ఇవ్వాలనుకుంటే వెండితో సమానం చేసుకోండి, 44,300 రూపాయలు మీ దగ్గర ఉంటే మీరు జకాత్ ఇవ్వగలరు. తప్పనిసరి కాదు, ఒకవేళ మీరు కాదు నేను బంగారుతోనే పోల్చి ఇస్తానంటే మీ మీద జకాత్ లేదు, కాదు నేను పేదోళ్ళకి నేను ఇవ్వాలి ఎలాగైనా అనుకుంటే మీరు 43,316 రూపాయలు కూడా మీరు జకాత్ ఇవ్వగలరు. అది దాని మీద ఎంత తక్కువ ఎంత ఎక్కువ పెరుగుతూ ఉంటే అదే విధంగా జకాత్ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా సోన అంటే బంగారం వెండి యొక్క జకాత్ తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే అల్లాహ్ తబారకతాలా ఈ విధంగా ఆదేశిస్తున్నాడు, యోమ యుహమ అలైహా ఫీ నారి జహన్నమ ఫతుక్వా బిహా జిబాహుహుమ్ వ జునూబుహుమ్ వ దుహూరుహుమ్ హాదా మా కరస్తుమ్ లి అన్ఫుసికుమ్ ఫదూఖూ మా కుంతుమ్ తక్నిజూన్. ఆ రోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, ఏ రోజైతే అల్లాహ్ తబారక తాలా మీ యొక్క బంగారాన్ని మీ యొక్క వెండిని ఆ జహన్నం యొక్క నిప్పు మీద అల్లాహ్ తబారక తాలా ఉడక పెడతాడు, ఫతుక్వా బిహా అదే బంగారంతో అదే వెండితో మీ మీ కాల్చేస్తాడు, మీ ఏమంటారు మీ ముఖాల మీద. అదేవిధంగా జునూబిహిం అంటే మీ పక్కల మీద, అదేవిధంగా మీ వీపు మీద కాలుస్తాడు. దైవ దూతలు ఈ మాట చెప్తే హాదమా కనస్తుం, ఏదైతే జకాత్ ఇవ్వకుండా మీరు జమా చేశారో ఖజానాగా పెట్టారో దాని యొక్క మీరు దాని యొక్క అదా మీకు ఇప్పుడు ఇవ్వబడుతుందని చెప్పి వాళ్ళు ఆ విధంగా కాల్చేస్తారు. ఫదుకు మా కొంచెం తక్నిజూన్. అందువలన మనం చాలా జాగ్రత్త పడాలి. ధాన్యాల్లో కూడా జకాత్ ఇవ్వాలి, అదేవిధంగా వెండిలో జకాత్ ఇవ్వాలి, అదేవిధంగా బంగారంలో కూడా జకాత్ ఇవ్వాలి, అదేవిధంగా మా దగ్గర డబ్బు ఉంటే అందులో కూడా జకాత్ ఇవ్వాలి. ఈ విధంగా జకాత్ విధిని మనం పూర్తి చేయాలి. ప్రత్యేకంగా రంజాన్ నెలలో, అదేవిధంగా ఇప్పుడు 3 అష్రాలో తప్పకుండా మేము ఈ జకాత్ ఇస్తారని నేను ఆశిస్తూ అల్లాహ్ తబారతాల దువా చేస్తున్నాను. ఏమిటంటే అల్లాహ్ తబారతాల మనందరికీ జకాత్ చెల్లించే సౌభాగ్యాన్ని అల్లాహ్ తబారతాల కలిగించాలి. హాదా వల్లాహు అలమిస్సవాబ్ వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహబీ.